నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు బిఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం సనుగుల గ్రామంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుతో పాటు జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య హాజరయ్యారు రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతం బూత్ కమిటీల నియామకానికి సంబంధించిన ముఖ్య నాయకుల కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నేడు భక్తుల తాగిడితో రద్దీగా మారింది హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు దర్శనం అనంతరం సిపి దంపతులకు నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేశారు వారి వెంట పోలీస్ అధికారులు ఉన్నారు వరద కాలువలో చేపల పెంపకంపై సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలించారు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ ప్రాజెక్టు నుండి
సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయం వరకు విస్తరించున్న వరద కాలువలో చేపల పెంపకానికి సంబంధించి అవకాశాలపై పరిశీలన జరుపుతున్నట్లు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. శ్రీరామ్ సాగర్ నుండి మధ్యమానేరు వరకు సుమారు 122 కిలోమీటర్ల నిడివిలో విస్తరించున్న వరద కాలువను స్పెషల్ ఫిషరీస్ జోన్ ప్రత్యేక మత్స్య మండలిగా తీర్చిదిద్దేందుకు అవకాశాలున్నాయని, తద్వారా వేలాది మంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. ఇక్కడ మొదటి నుంచి అక్కడ నుంచి లాక్ నుంచి స్టార్ట్ అక్కడ మన గేట్ల నుంచి ఇటు మన పోతకి మన అక్కడ రైల్వే గేట్ నుంచి సార్ అక్కడ దాకా మాకు ఏంటి అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మూడు ఉంటుంది సార్ మూడు కిలోమీటర్లు మూడు దాటి మీద అటు పోము పది వాళ్ళు అనుకున్నారు వచ్చి మన తాటి వచ్చి కొండ పరిస్థితి వస్తున్నారు కట్ మార్పు వస్తున్నారు ఏ ఇంట్లో పడతారు వాళ్ళు ఒక సేమ్ ఇట్లా మనం వల్లేసు వల్లేసి పడతారు కానీ ఇక్కడ ఇక్కడ కాదు అంటే వీళ్ళకి ఎక్కువ అవగాహన లేదు సార్ ఇళ్ళకు మేము వేస్తున్నాం మేము వేస్తున్నాం మరి మాకు ఎక్కడ చిన్నది పడుతుంది మా నాన్న తాత తరమని అది కదా కానీ కినాలు ఏవాడు చాలా మాకు మీకు ఇందులో మీకు అంటే ఎలా కాలం ఉంటుందా కెనాల్ ఉంటుంది ఎప్పటికి నీళ్ళు ఉంటాయి ఎప్పటికి ఉంటుంది మాకు ఎప్పుడు ఉపాధి ఇది ఒకటే మాకు బాగుంది చాలా బాగా నచ్చింది సార్ ఓకే ఇంకొకటి ఇందులో ఏమేమి దొరుకుతున్నాయి మీకు చేపలు ఎక్కువ నాకు తెలిసి చాలా ఎన్ని ఇంచులు తెస్తారు చిన్న ఒక్కేళ్ళ నుంచి 14 దాకా వేసిన సార్ తెస్తే మరి మీకు పెద్దది దొరికింది ఎన్ని కిలోలు దొరికింది ఇప్పుడు 2-3 30 కిలోలు దొరికింది 30 కిలోలు ఇక్కడేనా ఎక్కడ అవునా అవును సార్ అదే ఇప్పుడు ఇదే ఇప్పటిదాకా దొరికిన వాటిలో అదే పెద్దది 38 కిలోలు సముద్రం దొరికేది దొరికింది గేట్ల అవుతాను గేట్ల కింద 20 మందికి రోజు చేసుకుంటారు కదా పని చెప్పల కింద పోతాను సాయంత్రం ఎన్ని గంటల పని చెప్తారు దిగుతాం 8 సార్ పొద్దున 4 గంటలు సాయంత్రం అవి పడపోవచ్చు పడకపోవచ్చు కాదు రోజు పొద్దున 4 గంటలు సాయంత్రం సార్ మీరే పొద్దున నీళ్ళు నిలకడ ఉంటే లేకపోతే వేరే రోజు అయితే రాము ప్రవాహం ఉంటే రాము పోరాదు పోరాదు రాము చేయటం పడితే ఎక్కువ వాడచ్చు పడకపోతే మొత్తం ఇంటి మరిపోవచ్చు 10 కిలోలు అనుకుందాం అంత రోజుకి అంత సార్ కిలోకి ఎంత ఎంత కమ్ముతో ఇంకా లోకల్ లెక్క అయితే సార్ నువ్వు 100 కమ్ముతాం 120 కమ్ముతాం బయటకు పోతేనేమో 150 కలిగిస్తాం అంటే 150 అంటే 100 రూపాయలు అయితే గ్యారంటీ సార్ అంటే 1000 రూపాయలు సంపాదిస్తారు రోజు అవును సార్ అది 20 రోజులు 25 రోజులు చేస్తారా అంతే 20-25 రోజులు చేస్తారా అంతే సార్ నీళ్ళు ఆపినంత సేపే సార్ నీళ్ళు మళ్ళీ నడితే బంద్ ఒకసారి తెలంగాణ మత్స్యకారుల కోసము మీ ఆపద చెప్పుకోవడానికి మీ ప్రాబ్లం చెప్పుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ ఇది ప్రారంభించింది 9-0-4-4-4-8-0-3-3-3 మీకు ఇది ఈజీగా యాదుకుంటుంది 9-0-8-0-4-4-4-3-3-3 ఇది అందరికీ చెప్పండి మీ ఫోన్లలో పెట్టుకోండి మీకు ఏమన్నా అవసరం ఉన్నప్పుడు మీరు దీనికి నాకు ఫోన్ చేసి మీ ప్రాబ్లం ఏందో చెప్తే మీ జిల్లా మత్స్యశాఖ అధికారికో రాష్ట్రంలో ఉన్న వాళ్ళకో టాస్క్ ఫోర్స్ వాళ్ళకో పోలీసు వాళ్ళకో ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాం మీకు సమూహ ఆపదలో ఉన్నావు వరద వచ్చింది సడన్గా ఇట్లాంటివన్నీ ఏమైనా కూడా దేనికి సాధన ఏమైనా కూడా ఫోన్ కొడుతూ మీకు సహాయం అందుతుంది అందరికీ చెప్పండి మన మత్స్యకారులందరికీ చెప్పండి మీ సొసైటీ అందరికీ ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాం కదా ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి వచ్చింది సార్ చైర్మన్ చైర్మన్ ప్రయోగం చేస్తున్నాం చేపలు మనమే వేసి కిందలేసి ఇప్పుడు ఆడడానికి వచ్చినాయే పట్టుకోవాలి మనం విమానానికి వచ్చినాయే పట్టుకోవాలి లేదా ఈ పంప్ హౌస్కి వచ్చినాయన్నా పట్టుకోవాలి వేరే మార్గం లేదు దీని మీద ఆరబడు అలా దొరుకుతాం అలా దొరుకుతాం మనమే వేసుకుందాం అనుకో అవి మనకే పెరుగుతుంది ఆలోచన చేస్తాం చేసి మీకు మొత్తం సంవత్సరం అంతా పని ఉండే విధంగా మీ ఆదాయాలు పెరిగే కేసీఆర్ గారు నాయకత్వం ఆలోచన చేస్తాం మీ సంక్షేమం కోసం
కాబట్టి ప్రభుత్వం చేస్తున్నదాన్ని మనం అందరం మంచిగా వాడుకోవాలి. మన మన కుటుంబాలు బాగుపడడానికి మన కమ్యూనిటీ మన చేపలు పట్టే కమ్యూనిటీ ఏదైతే మన కులాలు బాగుపడడానికి అభివృద్ధి వాడుకోవాలి. మీరు సహకరిస్తేనే అది అమలు జరుగుతుంది. మంచి బాబు వాళ్ళు రైతుల భూములు పైరు మార్చుకోవాలి. మళ్ళీ వీళ్ళు ఏమంటారు సార్, ఎంత భూజాలు మా ఏం మీరు ఎట్లా వస్తున్నారు అంటే మీకు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినారు మన భూమి ఎట్లా అంటే మీరు వెటకారు సార్. మనం ఏం చేస్తామంటే గవర్నమెంట్ నుంచి చేపలు పోసినాక దిగడానికి నీకు తంటలు కడతాం, నీ చేపలు తీసుకొని చేయడానికి అతను ఒక ల్యాండింగ్ సెంటర్ పెడతాం, నీ చేపలు నేనే కొంటా, నీకు ఏమైతారో వందిస్తారో నాకు తెలియదు, మార్కెట్ ప్రైస్ నీకు ఇచ్చి మేము కొంటాం. ఆ ప్రాబ్లం లేదు అన్న. ఎప్పుడైతే లీగల్గా న్యాయపరంగా చట్టపరంగా మనం చేపలు పడితే అవి అయితే ఇప్పుడు నువ్వు చేసినంత ఇల్లీగల్, మనం చేసేది ఇల్లీగల్ కోసమే చెప్తాను, ప్రతి ఒక్క కోసమే చెప్తాను. కాబట్టి ప్రభుత్వం ఏమంటలేదు, వాస్తవం చేయదు. ఇప్పుడు మనం గవర్నమెంటే చెప్తుంది నీకు తంతలు కడతావు అక్కడనో, నువ్వు ఎక్కడ దిగాలో అక్కడ దిగుతావు కదా, దిగేవాడు తంతలు కట్టించుడు, నీకు అక్కడ షెడ్ కడతావు, నీళ్ళ కూర్చోవడానికి చేపలు పెట్టుకోవడానికి ఏరియా పెడతాడు, అక్కడ తర్వాత పెడతా, వాడికి బేరగాడు వచ్చి కట్టి చెప్తాను, ఇవన్నీ నీ బండి పెట్టుకోవడానికి షెడ్ కడతాం. 20 మంది ఉన్నప్పుడు 20 మందికి ఏమేమి కావాలో అని చెప్తా, మీరు సహకరించండి. మత్స్యశాఖ మంత్రి కిలోమీటర్స్ మన పరిశ్రమ పడుతుంది. తర్వాత ఇది 43 మీటర్స్ బెడ్ వెడ్త్ ఉంటుంది, కనాలు 8 మీటర్స్ ఉంటాయి. కాకపోతే పంప్ హౌజులు నడిపినప్పుడు అవసరమైతే అవి గేట్ తీసేస్తాం, ఇప్పుడు మనకు ఇబ్బంది కావచ్చేమో అంటే బికాస్ వీఆర్ నాట్ వేస్టింగ్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ బికాస్ ఆఫ్ ఫిషరీస్. అగ్రికల్చర్ వల్ల నీకు వాటర్ కన్జంప్షన్ ఉంటుంది, నో కన్జంప్షన్ ఉంటుంది, సుక్క కూడా పోదు కదా, వాడుకోవడం మనం అంటే ఉన్న వాటిని వాడుకోవడం, వాటర్ని వాడుకోవడం కానీ కన్జంప్షన్ లేదు. అదనపు ఉత్పత్తి, అదనపు ఉత్పత్తి వల్ల ఫుడ్ సెక్యూరిటీ ఒకటి, రెండవది ఎంప్లాయ్మెంట్ 1%. మనం యాడ్ చేస్తున్నాం చేపల నుంచి మొత్తం ప్రపంచ దేశవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తిలో 1% యాడ్ చేస్తున్నాం. వాటర్ ఎక్కడ వేసి చేపల విధుల వల్ల వాటర్ ఫిషరీస్ పెంచి అంటే కొత్తగా మనం ఏంటంటే మినిమం లెవెల్ ఏమైనా ఉంటుందా మెయింటెనెన్స్ చేయడం అంటే? అట్లా మనం మినిమం లెవెల్ అంటే ఇప్పుడు మనం కంపల్సరీగా 3 మీటర్స్ 4 మీటర్స్ అంటే 8 మీటర్స్ పెడతాం. ఇప్పుడే 22 0 నుంచి 122 వరకు అన్ని, అందుకనే ఇదంతా ఒక రిజర్వాయర్ గా వాడుతుంది. స్టోర్ నిలబడతాం మనం అన్ని గేట్లు క్లోజ్ చేసేస్తే 2 TMC పాటు హుస్సేన్ సాగర్తో 2 అంతలు కెపాసిటీ ఫుల్ కెపాసిటీ. హుస్సేన్ సాగర్ కూడా 1 TMC ఉండదు. లేదు ఇప్పుడైతే అసలు ఏ చెరువు కూడా 1 TMC ఉండదు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్లే టీఎంసీలు. సాగర్ 50 ఇప్పుడు మీకు 20 మందికి రోజు చేసుకుంటారు కదా పని, చెప్పలే కింద పోతారు వేసుకుంటారు సాయంత్రం పనిచేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నీటి వనరుల అభివృద్ధి మీద శ్రద్ధ వహించి కాళేశ్వరం ప్రాజెక్టును చరిత్రాత్మకమైనటువంటి 3 సంవత్సరాల కాలంలో నిర్మించిన తర్వాత ఆ నీటి మీద ఆధారపడిన మత్స్యరంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ఇతోతికంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మొట్టమొదటిసారి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఈ దేశంలో కూడా మొట్టమొదటిసారి ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టినారు. దానివల్ల తెలంగాణ రాకముందు సంవత్సరానికి 2.5 లక్షల టన్నుల ఉత్పత్తి ఉన్నటువంటి చేపల ఉత్పత్తి ఇవాళ 7 ఏళ్ళ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలు తర్వాత దాదాపు 4.5 లక్షల 5 లక్షలకు
టన్నులకు చేరుకున్నది, అంటే దాదాపు రెట్టింపు అయ్యింది. అదేవిధంగా మత్స్యకారుల సంఖ్య కూడా, సొసైటీల సంఖ్య, మత్స్యకారుల సంఖ్య కూడా దాదాపు రెట్టింపు అయింది. సహజంగానే ఈ పద్ధతిలోనే మత్స్యకారుల యొక్క ఆదాయం కూడా రెట్టింపు అయింది. కాబట్టి మత్స్యరంగం అభివృద్ధికి తెలంగాణలో నిర్లక్ష్యానికి గురైనటువంటి మత్స్యరంగం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో, వారి దూరదృష్టితో ఇవాళ తెలంగాణ మత్స్యరంగం అనేది ప్రపంచవ్యాప్తంగానే ఒక అద్భుతాలు సృష్టించేటువంటి ప్రయోగశాలగా ఉపయోగపడుతూ ఉన్నది. అందులో భాగంగానే కొత్తగా కాలువలలో కూడా ఇప్పుడు కొత్తగా రిజర్వాయర్లు ఏర్పడ్డాయి. రిజర్వాయర్ల ఫిషరీస్ కూడా మన దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా సాంప్రదాయ మత్స్యకారులు కాబట్టి వాళ్ళకి ఈ లోతులో, అంటే ఎక్కువ నీటిలో ఎక్కువ నీరున్నటువంటి ప్రదేశాలలో చేపలు పట్టేటువంటి నైపుణ్యం లేకపోవడం వల్ల వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది, నిరంతరంగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఒక పద్ధతి పాటిస్తూ ఉన్నాము. రెండవది ఏంటంటే దానికి అధునాతన విధానాలని, కేజ్ కల్చర్ లాంటి అధునాతన విధానాలను కూడా అమలు చేస్తూ ఉన్నాం ప్రభుత్వ సబ్సిడీ ఇచ్చి. అదేవిధంగా ఇప్పుడు ఈ పెద్ద కెనాల్స్, అంటే ఫ్లడ్ ఫో కెనాల్, వరద కాలువ లాంటి నిరంతరం నీటి ప్రవాహము, నీటి నిలువ ఉండేటువంటి ఈ వరద కాలువ, పెద్ద వరద కాలువ దాదాపు 75 మీటర్ల వెడల్పు. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ నుంచి మిడ్బానేర్ వరకు దాదాపు 122 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నటువంటి వరద కాలువ వేలాది మంది మత్స్యకారులకు అదనంగా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఉన్న అవకాశాలని మనము బేరీజ్ వేయడానికి, అదేవిధంగా అధ్యయనం చేయడానికి తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ అనేది, మత్స్య సంఘాల యొక్క సమాఖ్య, రాష్ట్ర సమాఖ్య ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ అధ్యయనం ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించి ముఖ్యమంత్రి గారికి ఒక సమగ్రమైనటువంటి నివేదికతో పాటు ఒక ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళికను కూడా మేము ఫెడరేషన్ నుంచి, ఫిషరీస్ ఫెడరేషన్ నుంచి ఇవ్వాలని భావిస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈ ప్రాంతాన్ని, ఈ రామడుగు, కరీంనగర్ జిల్లా రామడుగు ప్రాంతంలోని షానగర్ ప్రాంతంలో మొదలయ్యేటువంటి చివరి దశ ఏదైతే ఈ ఫ్లడ్ ఫో కెనాల్ వరద కాలువ యొక్క చివరి దశ ఉన్నదో, ఇక్కడి నుంచి వరదవెల్లి వరకు, బోయిన్పల్లి మండలం సిరిసిల్ల జిల్లా అక్కడి వరకు 20 కిలోమీటర్ల పరిధిలో ఒక ప్రయోగాత్మకంగా దీన్ని చేపల పెంపకానికి ఇక్కడి మత్స్యకారుల సహకారంతో, వాళ్ళ భాగస్వామ్యంతో, ఇక్కడి మత్స్య సహకార సంఘాల యొక్క నాయకత్వంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో, రాష్ట్ర స్థాయి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇది ఒక ప్రయోగాత్మకంగా నిర్వహించాలి, పైలట్ ప్రాజెక్టుగా ఈ 20 కిలోమీటర్లని చేపల పెంపకానికి ప్రయోగాత్మకంగా వినియోగించుకోవాలనే ఆలోచనతోనే అధ్యయనం కోసం ఇంత దూరం రావడం జరిగింది. రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ మహేందర్ వెల్లడించారు. బోయినపల్లి మండలంలో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 10 వాహనాలను సీజ్ చేశారు. సరైన డాక్యుమెంట్స్ లేని వాహనాలపై స్పాట్ చలానా విధించారు. రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా వాహనం నడిపినా, నెంబర్ ప్లేట్ దాచినా లేదా కొన్ని నంబర్లు తొలగించినా ఇకపై కేసులు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ మహేందర్ వెల్లడించారు. నెంబర్ ప్లేట్ ఇరగొట్టుకొని లోపల పెట్టుకున్నారు. ఎట్లా ఇరుగుతుంది నెంబర్ ప్లేట్ చెప్పు. బండికి ఎక్కడ దెబ్బ తగిలిందా చూడు. చూడు హలో మేడం, నేను గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గత 3 రోజులు ఉంటుంది మా జిల్లా ఎస్పీ గారు మన సిరిసిల్ల జిల్లాలో స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టాడు. వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఎవరైతే వాటి గురించి వితౌట్ నెంబర్ స్పెషల్ డ్రైవ్ వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఎవరైతే నెంబర్
పని వేసుకోకుండా రోడ్ల పని తిరుగుతారు. వాళ్ళని పట్టుకొని సీజ్ చేసి వాళ్ళ ఫైన్ వేసి మళ్ళీ వాళ్ళ నెంబర్ వేసుకున్న తప్పు ఉంటే నెంబర్ వేసుకొని ఒకవేళ నెంబర్ మిగతా నెంబర్ లేకుంటే ఆర్టీఓకు కూడా రావడం జరుగుతుంది. ఇది జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ రాజేశ్వర గారు అందరూ అధికారులు చేయడం జరుగుతుంది. దయచేసి ఏంటంటే మీ యొక్క మనలకు ఖచ్చితంగా నెంబర్లు వేసుకోండి. ఒకవేళ రీసీజింగ్ లేకుంటే రీసీజింగ్ చేసుకోండి. కొంతమంది బండి నెంబర్ ప్లేట్ ఇరిచి లోపల పెట్టుకోవడం జరుగుతుంది, కొంత తీసేయడం జరుగుతుంది. కొంతమంది అందులో ఒక నెంబరు అలా తీసేసి బండ్లు నడుపుతాను. ఇట్లాంటివి కూడా క్రిమినల్ కేసు కూడా పెడతాను. దయచేసి ఎవరు కానీ నెంబర్ ప్లేట్ తీయడం కానీ మలపడం కానీ నెంబరు తీసేయడం అట్లా చేస్తే వాళ్ళ మీద ఇప్పటి వరకు ఈరోజు ఒక 10 బండ్ల మీద మేము ఫైన్ వేయడం జరిగింది, 10 బండ్లు సీజ్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా నెంబర్ వితౌట్ నెంబర్ తోటి కానీ తీసేయడం కానీ ఇరగొట్టి నడిపితే బండ్ల మీద వాళ్ళు సీజ్ చేసుకుంటూ వాళ్ళపైన క్రిమినల్ కేసు చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.